హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా 800 నుంచి 1000 టన్నుల ద్వారా బంగారానికి గిరాకీ అనేది లభిస్తోంది అని అంచనా. ఇది అధికారికంగా దిగుమతి అయ్యేది కాదండి. ఇది కాకుండా మన దేశంలోకి ప్రతి సంవత్సరం 100 నుంచి 120 టన్నుల వరకు బంగారం అనేది దొంగచాటుగా ప్రవేశిస్తోంది అనేసి ప్రపంచ స్వర్ణ మండలి లేదా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది అంచనా వేస్తోంది. అయితే దీనికి సంబంధించి పసిడి బాండ్ల గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే బంగారం మీద తీసుకొచ్చినటువంటి బాండ్ల గురించి అనమాట. అంటే ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి వాళ్ళ సంఖ్య అనేది మన దేశంలో ఎలాగో తగ్గదు కాబట్టి సంపద పెంపు కోసం మేలిమి బంగారం అంటే 999 అనేసి చెప్తూ ఉంటాము. 999 స్వచ్ఛత ఉన్నటువంటి నాణేలు, బిస్కెట్లు లాంటివి కొనుగోలు చేస్తూ ఉన్నారు చాలామంది. అలాంటి మేలిమి బంగారం కొనుగోలు చేసే వాళ్ళని ఆకర్షించేలాగా సార్వభౌమ పసిడి బాండ్ల పథకాన్ని తీసుకురావటం జరిగింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం, లేదా సార్వభౌమ పసిడి బాండ్ల పథకం అనేసి చెప్తూ ఉంటాం అన్నమాట. దీనిని మన ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. అయితే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకటిత ధరల ఆధారంగా మేలిమి బంగారం అంటే 24 క్యారెట్లు అంటే 999 స్వచ్ఛత ఉండేటటువంటి దాన్ని మనం 24 క్యారెట్లు అంటాము. ఈ మేలిమి బంగారం 1 గ్రాము సగటు విలువని ఒక బాండ్కు నిర్ణయించడం జరుగుతుంది. అలాగా ఈ పసిడి బాండ్లను అమ్ముతారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ లేదా సార్వభౌమ పసిడి బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఏ సంవత్సరంలో? 2015 తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వ్యాక్సిన్ గురించి. 7 కాలంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా బారిన పడ్డాయి. ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో చాలా కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి, చాలా మరణాలు అనేవి నమోదవుతున్నాయి. అయితే మన దేశంలో జనవరి 16వ తేదీ నుంచి 2 టీకాలని మొదలు పెట్టడం జరిగిందనమాట. టీకా కార్యక్రమం అనేది జనవరి 16వ తేదీ 2021లో మన దేశంలో మొదలైంది. ఇందులో భాగంగా మనం అత్యవసర వినియోగంగా 2 టీకాల్ని వాడుతూ ఉన్నాము. దానికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మన దేశంలో ప్రస్తుతం అత్యవసర వినియోగంలో ఉన్నటువంటి టీకాల పేర్లని, వాటి యొక్క ఉత్పత్తి ప్రక్రియని తెలపండి. మన దేశంలో అత్యవసర వినియోగంలో ఉన్నటువంటి టీకాలు ఏంటి? కోవాక్సిన్, కోవిషీల్డ్. కోవాక్సిన్ని హైదరాబాద్కి చెందినటువంటి భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసింది. కోవిషీల్డ్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఉత్పత్తి చేస్తుంది. కోవాక్సిన్ ఏంటి? నిర్జీవ కరోనా వైరస్ లేదా ఇన్యాక్టివేటెడ్ వైరస్తో తయారు చేయటం జరిగింది. కోవిషీల్డ్ని కరోనా వైరస్లో ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్లో జన్యుక్రమాన్ని విడదీసి ఈ కోవిషీల్డ్ టీకాని తయారు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి. అడవులు, పచ్చదనం తగ్గిపోతూ స్వచ్ఛమైనటువంటి గాలి అనేది కరువు అవుతున్నటువంటి సందర్భంలో ప్రతి మనిషి కూడా తను బతకడానికి కావాల్సినటువంటి ప్రాణవాయువు కోసం కనీసం 3 మొక్కలు నాటాలి అనేటటువంటి సందేశంతో తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటే ఏమిటి? దీనిని ఎవరు తీసుకొచ్చారు? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ఎవరు తీసుకొచ్చారు? తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతుల ఆందోళన గురించి. నూతనంగా తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. ఎంఎస్పి ఏదైతే కనీస మద్దతు ధర లేదా మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేటటువంటి దానికి చట్టబద్ధతను తీసుకురావాలి అనేసి ఆందోళనలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఎస్పికి చట్టబద్ధత తీసుకురావటమే పరిష్కారం అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఎంఎస్పి లేదా కనీస మద్దతు ధర అంటే ఏమిటి? మన దేశంలో ఈ కనీస మద్దతు ధరని ఎవరు నిర్ణయిస్తారు? కనీస మద్దతు ధర అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డైరెక్ట్గా ఫార్మర్ నుంచి పంటను కొనుగోలు చేసేటప్పుడు ఏదైతే ధరను ఇస్తుందో దానినే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అనేసి పిలుస్తూ ఉంటాం. మన దేశంలో ఈ ధరను ఎవరు నిర్ణయిస్తారు? సిఏసిపి అంటాము, కమిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ కింద ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ అనేది ఉంటుంది. దీని యొక్క రికమెండేషన్స్ ప్రకారమే మన దేశంలో కనీస మద్దతు ధర అనేది అందిస్తారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా యూనివర్సిటీలు అభివృద్ధి చేసినటువంటి కరోనా టీకా అయినటువంటి కోవిషీల్డ్ ఈ టీకాని మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఐ అనేది తయారు చేస్తూ ఉంది. ఈ కోవిషీల్డ్ టీకాని నెల రోజుల్లోపే కెనడాకి పంపిస్తాము అనేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చెప్తుంది అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మన దేశంలో అయితే సీరం ఇన్స్టిట్యూట్ అనేసి చెప్తాము. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తుంది. ప్రస్తుతం మనం వాడేది సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తుంది. ఈ టీకా యొక్క ఉత్పత్తి ప్రక్రియ ఏమిటి? ఈ కోవిషీల్డ్ అనేది ఒక డిఎన్ఏ వ్యాక్సిన్ అనమాట. అంటే ఏంటి, కరోనా వైరస్లో ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్ యొక్క జన్యు క్రమాన్ని డిఎన్ఏని వేరు చేయటం జరుగుతుంది. ఈ స్పైక్ ప్రోటీన్ని మన శరీరంలోకి పంపించేందుకు అడినో వైరస్ అనేటటువంటి వైరస్ని వాహకంగా ఉపయోగిస్తారు. ఈ అడినో వైరస్ ఏదైతే ఉంటుందో దీన్ని బలహీనపరుస్తారు, కాబట్టి మన శరీరంలోకి వెళ్ళినా కూడా ఇది ఎలాంటి హాని కలుగజేయదు. అడినో వైరస్ స్పైక్ ప్రోటీన్ యొక్క సమ్మిళిత మిశ్రమాన్ని టీకా రూపంలో 0.5 ml ఇంజెక్షన్ ద్వారా కండరానికి ఇవ్వటం జరుగుతుంది. ఈ స్పైక్ ప్రోటీన్ మన శరీరం లోపలికి చేరగానే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ అనేది గుర్తించటం జరుగుతుంది. దీన్ని ఎదుర్కోవటానికి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా తర్వాత ఎప్పుడైనా కూడా మన మీద వైరస్ దాడి చేసి స్పైక్ ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించినా కూడా మన శరీరంలో ఆల్రెడీ మెమరీ సెల్స్ ఉంటాయి, కాబట్టి దానికి శరీరం అనుగుణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టోకు ద్రవ్యోల్బణం అనేది పెరిగింది అనేసి చెప్తూ ఉన్నారు. టోకు ధరల సూచి లేదా డబ్ల్యూపీఐ అనేసి పిలుస్తూ ఉంటాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేసి. ఈ సూచి ప్రకారం ఈ ఏడాది జనవరిలో 2.03% ద్రవ్యోల్బణం అనేది పెరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, మన భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవటానికి ఏ సూచీలను వాడతాము? 2013 ముందు వరకు మనము డబ్ల్యూపీఐ లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని తెలుగులో అయితే టోకు ధరల సూచిని మనం వాడుతూ ఉండేవాళ్ళం అనమాట. 2013 నుంచి మనం ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్లేస్లో సిపిఐ లేదా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగ ధరల సూచి అనేటటువంటి దాన్ని ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయటం కోసం వాడుతున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడానికి నీతి ఆయోగ్ అనేది నిరాకరించిందనమాట. సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం, ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసినప్పుడు, అంటే ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, దీన్నే మనం విశాఖ ఉక్కు అనేసి పిలుస్తూ ఉంటాం, విశాఖ ఉక్కు కర్మాగారం అనేసి, ఇందులో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏమేం ప్రతిపాదనలు వచ్చాయి, నీతి ఆయోగ్ ఏం సిఫారసులు చేసింది అనేసి ఒక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయటం జరిగింది. అయితే వాటిని కనుక వెల్లడిస్తే పార్టీల మధ్య జరిగేటటువంటి పోటీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది, కాబట్టి వాటికి ఆర్టీఐ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8 క్లాజ్ 1 కింద మినహాయింపు ఉన్నందున మేము ఆ ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేము అనేసి నీతి ఆయోగ్ చెప్పిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, సమాచార హక్కు చట్టాన్ని సహాచ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. ఈ సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2005 తీసుకొచ్చారు. దీన్ని మనం ఆర్టీఐ యాక్ట్ అని కూడా అంటాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేసి. ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8 క్లాజ్ 1 అనేది ఏం చెప్తోంది, వాణిజ్య గోప్యత అనేటటువంటి దాని గురించి చెప్తోంది అనమాట. సెక్షన్ 8 క్లాజ్ 1 అనేది వాణిజ్య గోప్యత గురించి చెప్తోంది. వాణిజ్య గోప్యత అనేది ఉంటుంది కాబట్టి మేము వాటి గురించి వివరాలను మీకు ఇవ్వలేము అనేసి నీతి ఆయోగ్ చెప్తోంది. ఈ ఆర్టీఐ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 8 1 కింద ఏదైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క ఇంటెగ్రిటీకి, సావర్నిటీని ఎఫెక్ట్ చేస్తుంది, సెక్యూరిటీని ఎఫెక్ట్ చేస్తుంది అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క వివరాలని కూడా సెక్షన్ 8 1 కింద ఉన్నాయి, కాబట్టి మేము ఇవ్వము అనేసి నీతి ఆయోగ్ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రో అనేది 50 చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ నెల 28వ తేదీన, అంటే ఫిబ్రవరి 28వ తేదీన, మన దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి షార్ నుంచి PSLV C-51 వాహక నౌక ద్వారా బ్రెజిల్కి చెందినటువంటి అమెజానియా వన్ అనేది బ్రెజిల్కి సంబంధించింది. ఇంతకుముందు మనం చదువుకున్నాం దీని గురించి. అలాగే భారత ప్రైవేట్ సంస్థలు రూపకల్పన చేసినటువంటి ఆనంద్, సతీష్ ధావన్, యూనిటీ శాట్ ఈ ఉపగ్రహాలని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు.
దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇస్రో మొట్టమొదటిసారిగా మన దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ఏ వాహక నౌక ద్వారా పంపబోతోంది? ఏ వాహక నౌక ద్వారా? పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ వన్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి పిలుస్తాం. ఈ పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ వన్ ద్వారా అమెజానియా వన్ని, అలాగే మన భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించినటువంటి ఆనంద్, సతీష్ ధావన్, యూనిటీ శాట్ ఉపగ్రహాలని కూడా పంపబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన జియోస్పేషియల్ రంగంలో సంస్కరణల్ని తీసుకురావటం జరిగింది. ఇప్పటి వరకు మన దేశానికి చెందినటువంటి మ్యాపింగ్ ప్రక్రియని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సర్వే ఆఫ్ ఇండియా సంస్థ అనేది నిర్వహిస్తూ వస్తుందన్నమాట. అయితే కొత్తగా దీంట్లో సంస్కరణల్ని తీసుకురావటం జరిగింది. దాంతో జియోస్పేషియల్ డేటా ఉత్పత్తి మీద ప్రభుత్వ నియంత్రణలు తొలగిపోయాయి. ఫలితంగా ఈ రంగంలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు అనేవి మెరుగుపడతాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల మధ్య సమాన అవకాశాలకు వీలు అనేది కలుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి. జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయటం, అనలైజ్ చేయటం, స్టోర్ చేయటం, వీటన్నింటికీ వాడేటటువంటి టెక్నాలజీ మనం జియోస్పేషియల్ టెక్నాలజీ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనికి సంబంధించి ఉదాహరణలు ఇవ్వండి. జియోస్పేషియల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏంటి? జిపిఎస్ ఏదైతే ఉందో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేసి అంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నాలజీ అనమాట. అలాగే రిమోట్ సెన్సింగ్, ఆర్ఎస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. రిమోట్ సెన్సింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నాలజీనే అనమాట. ఆర్ఎస్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలాగే జియో ఫెన్సింగ్ అనేసి, జిఎఫ్ అనేసి మనం పిలుస్తాము. జియో ఫెన్సింగ్ ఇవన్నీ కూడా ఈ జియోస్పేషియల్ టెక్నాలజీకి ఎగ్జాంపుల్ అనమాట. అలాగే జిఐఎస్ అనేసి మనం పిలుస్తాం, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేసి. ఇవన్నీ కూడా జియోస్పేషియల్ టెక్నాలజీస్లో భాగము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మనం చదువుకున్నామన్నమాట. గూగుల్, ఫేస్బుక్ లాంటి సెర్చ్ ఇంజన్లలో కనిపించేటటువంటి వార్తలకి, మా దేశానికి సంబంధించినటువంటి వార్తలకి మా వార్తా కంపెనీలకు డబ్బులు ఇవ్వాలి అనేసి ఆస్ట్రేలియా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక ముసాయిదా బిల్లును కూడా రూపొందించిందన్నమాట. దాంతో గూగుల్ అన్నది ఆస్ట్రేలియాలో తన యొక్క కార్యకలాపాలను మూసివేస్తుందా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా రూపొందించేటటువంటి ముసాయిదా బిల్లు ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలో గూగుల్ అన్నది ఆస్ట్రేలియాకి సంబంధించి అతిపెద్ద వార్తా సంస్థల్లో ఒకటైనటువంటి సెవెన్ వెస్ట్ మీడియాతో గూగుల్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఏడాదికి 167 కోట్లకు పైగా ఈ సెవెన్ వెస్ట్ మీడియాకి చెల్లించడానికి గూగుల్ అంగీకరించింది అనేసి సమాచారం అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? గూగుల్, ఫేస్బుక్ సెర్చ్ ఇంజన్లలో కనిపించేటటువంటి తమ వార్తలకి ఆయా వార్తా సంస్థలకి డబ్బులు చెల్లించాలని ఇటీవల ఆస్ట్రేలియా ఒక ముసాయిదా బిల్లును రూపొందించిన నేపథ్యంలో గూగుల్ ఏ వార్తా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ వార్తా సంస్థతో? సెవెన్ వెస్ట్ మీడియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరోపియన్ వినియోగదారులతో పోలిస్తే భారత పౌరుల యొక్క గోప్యతను తక్కువగా చూస్తున్నారు అనేసి ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ పిటిషన్కి సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమైనటువంటి వాట్సాప్, దాని యొక్క మాతృ సంస్థ అయినటువంటి ఫేస్బుక్లకి సుప్రీంకోర్టు ఆదేశించటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు అనేది లక్షల కోట్ల కన్నా వ్యక్తిగత గోప్యతకే అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అనేసి సుప్రీంకోర్టు చెప్పటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మన భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ గోప్యతా హక్కు గురించి తెలుపుతోంది? ఏ అధికరణ అంటే ఏ ఆర్టికల్? ఆర్టికల్ 21 కింద ఏదైతే రైట్ టు లైఫ్ అనేది ఉందో, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో, దాంట్లోనే మన కాన్స్టిట్యూషన్ అన్నది రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఇందులోనే ఉంది అనేసి దాని నుంచి అనాలిసిస్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2020-21 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయాలు అనేది 2.3% వృద్ధి చెందాయి అనేసి నాస్కామ్ అంచనా వేసింది. ఈ కాలంలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎగుమతులు 1.9% పెరిగి మొత్తం $150 బిలియన్కు చేరేటటువంటి అవకాశం ఉంది అనేసి నాస్కామ్ చెప్తుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. నాస్కామ్ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయ వృద్ధి ఎంత? 2.3%.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 31 మార్చిలోగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద మంజూరైనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలి అనేసి ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశం ఇవ్వటం జరిగింది ఉన్నతాధికారులకి. దానికి సంబంధించి మైదాన ప్రాంతాల్లో 500కు పైగా, గిరిజన ప్రాంతాల్లో 250కి పైగా, అలాగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 100 నుంచి 249 మందికి పైగా జనాభా ఉండి రహదారి సౌకర్యం లేనటువంటి ఆవాస ప్రాంతాలకి 2019 మార్చి 31లోగా రహదారి సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని 2000వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. అయితే కొన్ని సమస్యల కారణంగా అవి పూర్తవలేదు కాబట్టి ఈ సంవత్సరం 31 మార్చి లోపల ఈ పనులన్నీ పూర్తి చేయండి అనేసి ఉన్నతాధికారులకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2000వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని యొక్క లక్ష్యం ఏంటి? ఇక్కడే చూసుకున్నాం కదండి, మైదాన ప్రాంతాల్లో అయితే 500 జనాభా పైగా, గిరిజన ప్రాంతాల్లో 250 జనాభా పైగా, అలాగే వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో 100 నుంచి 249 మంది పైగా జనాభా ఉండి రహదారి సౌకర్యం లేనటువంటి ఆవాస ప్రాంతాలన్నింటికీ కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించేటటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 15 ఫిబ్రవరి ఫాస్టాగ్కి సంబంధించి దాని అమలు యొక్క చివరి తేదీ 15 ఫిబ్రవరి అనేది ముగిసింది. దీని సందర్భంగా ఫాస్టాగ్ తప్పనిసరి చేయటం జరిగింది. ఫాస్టాగ్ లేని వాహనాలని టోల్ ప్లాజా దగ్గర అనుమతి అనేది ఇవ్వటం లేదు. వాళ్ళ చేత 2x రుసుము అనేది కట్టించుకుంటూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం ఫాస్టాగ్ విధానాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ చెల్లింపు విధానాన్ని అమలు చేస్తుంది. అయితే ఈ ఫాస్టాగ్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ అన్నమాట. ఈ ఫాస్టాగ్ ఏ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే దేని మీద? RFID అనేసి మనం పిలుస్తాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేసి. ఈ RFID టెక్నాలజీని యూజ్ చేసుకుని ఫాస్టాగ్ అనేది పనిచేస్తుంది. ఈ ఫాస్టాగ్కి సంబంధించినటువంటి ఒక స్టిక్కర్ని ఇవ్వటం జరుగుతుందన్నమాట. అది మనం కార్ అంటే ఏదైనా ఒక వెహికల్ యొక్క విండోస్కి మనము ఆ స్టిక్కర్ని కనుక అంటించుకుంటే మనం వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అది స్కాన్ చేసి, అంటే టోల్ ప్లాజాల వద్ద మామూలుగా కలెక్ట్ చేసేటప్పుడు, ఫీజు కలెక్ట్ చేసేటప్పుడు గేట్ని క్లోజ్ చేయటం, మళ్ళీ ఫీజు తీసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తాయి. అలా కాకుండా ఫాస్టాగ్ ఉంటే ముందే ఆ వెహికల్ ఇలాగా వచ్చేటప్పుడే స్కాన్ చేసేసుకుని ఆటోమేటిక్గా డబ్బులు డిడక్ట్ చేసుకుని ఆ వెహికల్ని పంపించటం జరుగుతుందన్నమాట. ఎస్పెషల్గా ఫెస్టివల్స్ టైంలో అయితే ఎక్కువ సంఖ్యలో భారీగా వాహనాలు ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వాటన్నింటికీ పరిష్కారంగా ఈ ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో పేద ఆడపిల్లల వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటటువంటి పథకాలని తీసుకురావటం జరిగింది. అయితే దీని కింద 2020-21లో ఈ పథకాలకి 1.59 లక్షల మంది దరఖాస్తు చేయటం జరిగింది. ఇంతకుముందు ఇంకొన్ని దరఖాస్తులు ఉండేవి, మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.63 లక్షలకు చేరింది. అయితే ఇప్పటికే అందులో 1.51 లక్షల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. వీటి కోసం 1502 కోట్ల రూపాయలని చెల్లించటం జరిగింది. అయితే మిగిలిన 1.12 లక్షల దరఖాస్తుల పరిష్కారం కోసం 1115 కోట్లు అనేది అవసరం అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి 45 రోజుల్లోగా అర్హుల యొక్క దరఖాస్తులను పరిశీలించి వాళ్ళకి 116 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల వివాహాలకి ఆర్థిక సహాయం అందించేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు? ₹116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, చిన్న అణువుని కూడా ఎంతో స్పష్టంగా చూపించేటటువంటి ఒక కొత్త క్రయోజెనిక్ మైక్రోస్కోప్ని TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇందులో ఉన్నటువంటి పరిశోధకులు అభివృద్ధి చేయటం జరిగింది. దీని పేరు వచ్చేసి క్రయోజెనిక్ స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్. దీన్ని తయారు చేశారు, కేంద్ర అణు ఇంధన శాఖ ఆర్థిక సహాయం అందించింది దీనికి. ఈ క్రయోజెనిక్ స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ ద్వారా
ఒకటి నుంచి 0.1 మైక్రాన్ల వరకు చూసే వీలు అనేది ఉంటుంది. దీని ద్వారా 1/10,000వ వంతు మైక్రాన్ల వరకు చాలా స్పష్టంగా చూడొచ్చు. సాధారణంగా క్రయోజెనిక్ అంటే ఏంటండి, క్రయోజెనిక్ అంటే చాలా కోల్డ్ టెంపరేచర్స్ అనమాట. ఈ క్రయోజెనిక్ మైక్రోస్కోప్లు పనిచేయాలి అంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి ద్రవ నత్రజని లేదా ద్రవ హీలియం అనేది అవసరం. అయితే ద్రవ హీలియం అనేది చాలా అరుదుగా లభిస్తుంది, పైగా ఖర్చు ఎక్కువ కాబట్టి. ఇక్కడ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఉన్నటువంటి పరిశోధకులు ఈ క్రయోజెనిక్ స్కానింగ్ టనెలింగ్ మైక్రోస్కోప్లో ద్రవ నత్రజని హీలియం అవసరం లేకుండానే పనిచేసేలాగా దీన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి నిర్వహణ వ్యయం అనేది తగ్గుతుంది అనేసి అంచనా. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు అభివృద్ధి చేసినటువంటి మైక్రోస్కోప్ ఏది? క్రయోజెనిక్ స్కానింగ్ టనెలింగ్ మైక్రోస్కోప్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతుల ఆందోళనకు మద్దతుగా రూపొందించినటువంటి టూల్ కిట్ గురించి అనమాట. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయటం జరిగింది. మన దేశంలో రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతూ గ్రేటా థన్బర్గ్ కొద్ది రోజుల కిందట ఒక టూల్ కిట్ను విడుదల చేయటం జరిగిందనమాట. టూల్ కిట్ అంటే ఏంటి? టూల్ కిట్ అంటే ఒక ప్రణాళిక అనమాట. క్వశ్చన్ చూడండి, ఇటీవల రైతుల ఆందోళనకు మద్దతుగా తీసుకొచ్చినటువంటి టూల్ కిట్ అంటే ఏమిటి? టూల్ కిట్ అంటే ఏదో కాదండి, టూల్ కిట్ అంటే ఒక ప్రణాళిక అనమాట. ఈ ప్రణాళికలో ఏంటి, విషయం ఏంటి, ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి మొత్తం వివరాలు ఉండేటటువంటి ఒక పత్రం, ఒక ప్రణాళికనే టూల్ కిట్ అనేసి పిలుస్తాము. గ్రేటా థన్బర్గ్ రీసెంట్గా కొద్ది రోజుల కిందట ఒక టూల్ కిట్ని విడుదల చేయటం జరిగిందనమాట. అందులో జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ భారత రాయబార కార్యాలయాల ఎదుట, మీడియా కార్యాలయాల ఎదుట, ప్రభుత్వ కార్యాలయాల ముందు, అంబానీ అదానీ కార్యాలయాల ముందర ఎప్పుడు ఎలా ఆందోళనలు చేపట్టాలో సూచిస్తూ ఒక ప్రణాళికని ట్విట్టర్లో పోస్ట్ చేయటం జరిగిందనమాట. అయితే ఆ ప్రణాళికని ఖలిస్తాన్ అనుకూల సంస్థ రూపొందించింది అనేసి పోలీసులు గుర్తించారు. ఈ టూల్ కిట్ వెనుక ఉన్నదెవరో గూగుల్ తదితర సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించటం జరిగింది. ఈమెకి, గ్రేటా థన్బర్గ్కి భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణ ఉద్యమకారులు ఇంకొంతమంది సహకరించినట్టు తేలడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం జరిగింది. ఈ సందర్భంగానే మనం టూల్ కిట్ అనే పదాన్ని చాలా ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక గురించి అనమాట. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో అటవీ ప్రాంతం పెరుగుదల అనేది 3.67% ఉంది. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే అండి, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణలో అటవీ ప్రాంతం పెరుగుదల ఎంత శాతంగా ఉంది అంటే 3.67% ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు గత 6 ఏళ్లలో 200 కోట్ల పైన మొక్కలు నాటారు. తెలంగాణలో 2015వ సంవత్సరంలో తెలంగాణకు హరితహారం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. తెలంగాణ ఆవిర్భవానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ అనేది 19,854 చదరపు కిలోమీటర్లుగా ఉండేదనమాట. 2017వ సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం 20,582 చదరపు కిలోమీటర్లకి ఈ అటవీ విస్తీర్ణం అనేది పెరిగింది. దాదాపు 10 లక్షల హెక్టార్ల పరిధిలో అడవుల పునరుద్ధరణ అనేది చేపట్టడం జరిగింది. అలాగే హరితహారం కార్యక్రమంలో ఇప్పటి వరకు 200 కోట్ల మొక్కల్ని నాటడంతో రాష్ట్రంలో పచ్చదనం అనేది ఎక్కువగా ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా జంగల్ బడావో జంగల్ బచావో అన్నటువంటి నినాదంతో ప్రణాళిక ప్రకారం తీసుకుంటున్నటువంటి కార్యాచరణతో అడవులు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి గత 8 సంవత్సరాల్లో మన దేశంలో ఇంటర్నెట్ సేవల రద్దు అనేది 27 రెట్లు పెరిగింది అనేసి చెప్తూ ఉన్నారన్నమాట. 2012లో 3 సార్లు ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపివేస్తే 2020లో ఏకంగా 83 సార్లు నిలిపివేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఇంటర్నెట్ షట్డౌన్ ట్రాకర్ అనేది ఈ వివరాల్ని వెల్లడించింది. ఇందులో ఇంటర్నెట్ సేవల రద్దు సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా 251 సార్లు ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, కర్ణాటక తమిళనాడు జార్ఖండ్లో 1సారి, చండీగఢ్లో 1సారి, ఇవి కనిష్టం అన్నమాట. గరిష్టంగా జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజస్థాన్లో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేసినటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి. వీటన్నింటిలోనూ 2012 నుంచి 2021 వరకు అనమాట ఇంటర్నెట్ సేవలు రద్దు చేసినటువంటి సందర్భాలు ఇవి. వీటిలో 2018వ సంవత్సరంలో అత్యధికంగా 134 సార్లు ఇంటర్నెట్ని నిలిపివేశారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు,
ఢిల్లీలోని సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఆధ్వర్యంలోని ఇంటర్నెట్ షట్డౌన్ ట్రాకర్ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం గత 8 సంవత్సరాల్లో ఇంటర్నెట్ సేవల రద్దు ఎన్ని రెట్లు పెరిగింది 27 రెట్లు పెరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే తొలిసారిగా కేంద్ర బ్యాంక్ ఆమోదంతో మొట్టమొదటి డిజిటల్ కరెన్సీని శాండ్ డాలర్ అనేటటువంటి పేరుతో ఏ దేశం విడుదల చేసింది? ఏ దేశం? బహమాస్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి సైన్య సహకార పద్ధతి లేదా సబ్సిడరీ అలయన్స్ అనేటటువంటి విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.